హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒక పుస్తకంలో చదివానండి. ఈరోజు ఒక పేపర్లో మామూలుగా మేము వేరే పొట్లం తీసుకొస్తే ఆ పేపర్ విప్పాను. అందులో అయితే నాకు ఒక స్టోరీ చాలా బాగా నచ్చిందండి. ఒక అమ్మాయి రాసింది తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటన ఏంటంటే, వాళ్ళ మదరు తనకి ఎటువంటి ద్రోహం చేస్తారో తన జీవితం కోసం. అంటే అమ్మాయి జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటుంది. సో వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ మాట. సో అమ్మాయి ఫ్యామిలీని మాత్రమే తనే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది. సో ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధ పెట్టారు, వాళ్ళ సొంత మదరే తనని ఎలా మనీ కోసం తన పెళ్లి కూడా చెడగొట్టిందో అనే విషయాన్ని ఆ అమ్మాయి పేరు చెప్పకుండా రాశారండి ఆ లేఖలో. నాకైతే మనసుకి చాలా బాధ అనిపించింది. సో ఇది మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను. మొదటగా అండి, ఆ అమ్మాయి పేరు అయితే సులోచన. ఆ అమ్మాయి అందులో అయితే సులోచన అని రాసింది, మరి రియల్ నేమ్ అయితే నాకైతే తెలియదు. సులోచన ఆ అమ్మాయికి ఫస్ట్ గా ఒక సంబంధం వచ్చిందంటండి. అప్పటికి అమ్మాయికి ఈ విషయాలన్నీ తెలీదు. సో ఆ సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు, అమ్మాయికి కట్నం అయితే మాకు ఏమీ వద్దు, మేము మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి అడిగితే వద్దు అని రిజెక్ట్ చేశారంట. ఏమ్మా, సంబంధం వాళ్ళ కట్నం కూడా వద్దు అంటున్నారు కదా, ఎందుకు నువ్వు పెళ్లి వద్దని చెప్పావు అని చెప్తే, లేదు అబ్బాయి 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, అలాంటి వాళ్ళని చేసుకుని నువ్వు ఏం సుఖపడతావు, మనకి ఇల్లు లేదు కదా, అందుకని నిన్ను అవమానించడానికి అని చెప్పి ఇలాంటి సంబంధాలు తీసుకొస్తారు, అందుకే నేను రిజెక్ట్ చేశానని చెప్పిందంట ఆవిడ. సరే మా అమ్మ నా కోసం ఎంతగా ఆలోచిస్తుందని చెప్పేసి అని అనుకుంది. అయితే వాళ్ళ తమ్ముడు కాలేజీలో ఇంజనీరింగ్ చదివిస్తుందంట అమ్మాయి. సో వాళ్ళ తమ్ముడు ఎక్కువగా డబ్బులు అడుగుతూ ఉండేవాడు అంట, ఆ టూర్కి వెళ్ళాలి ఈ టూర్కి వెళ్ళాలి అని చెప్పేసి. వాళ్ళ మదర్ కూడా సపోర్ట్ చేసేదంట, ఫోన్లే చనిపోయాడు మొక్కలోడు కదా వాడికి ఎలా ఉంటది అని చెప్పేసి, వాడికి ఎలాంటి కోరికలు ఎవరు తీరుస్తారు మనం కాకపోతే అని చెప్తే, ఆ అమ్మాయి టూర్కి వాటికి కూడా అప్పు చేసైనా సరే డబ్బులు ఇచ్చేది. సో ఒకసారి అమ్మాయికి కోపం వచ్చి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి టూర్లు అవసరమా, నాన్నగారికి చూస్తే హెల్త్ బాగోలేదు, నీకు చూస్తే చదువుకోవడానికి చాలా డబ్బులు అవసరం అవుతున్నాయి, ఇంకా మదర్ చూస్తే ఏమీ చేయలేకపోతున్నారు కదా, అమ్మగారు కూడా ఇంటి పని మాత్రమే చూస్తుంది అని చెప్పేసి తిడుతుంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు, నీ జీతం మీద ఆధారపడుతున్నావనా వాడిని అలా మాట్లాడుతున్నావో, లేకపోతే చెప్పు నేను ఏదైనా పనికి వెళ్ళి వాడికి డబ్బులను చూసుకుంటాను అని అన్నదంట వాళ్ళ అమ్మ. అదేం లేదమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడతావు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఓనర్ దగ్గర డబ్బులు అప్పు చేసి మరీ ఒక 7,000 వరకు సర్దిందంట అమ్మాయి. సర్దిన తర్వాత మళ్ళీ రెండో రోజు ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి కొత్త బట్టలు వేసుకుని వచ్చి వాళ్ళ అమ్మకి చూపించాడు. చాలా బాగున్నాయిరా, ఎక్కడది నీకు ఇవి అంటే, కొనుక్కున్నాను అని అన్నాడు. సరే అని అలా పట్టించుకోలేదు. వాళ్ళ అక్కకి చూపిస్తే, అవును ఇప్పుడు డబ్బులు ఎక్కడయ్యి, డ్రెస్ అయితే చాలా బాగుంది, చూస్తే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందంటే, 2,000 అక్క అని అన్నాడు. డబ్బులు ఎక్కడ అంటే, నీ హ్యాండ్ బ్యాగ్ లోంచి తీసుకున్నాను అన్నాడు. అదేంటి, నాన్నగారు మెడిసిన్స్ కి డబ్బులు లేవు, ఈ నెల అప్పుడు 5వ తారీఖు కట్టాల్సిన రెంట్ 15వ తారీఖు వచ్చేసింది, మొన్న నువ్వు టూర్ కన్నావు అని చెప్పేసి నేను అప్పు తీసుకొచ్చి ఇచ్చాను, ఇప్పుడు ఈ 2,000 నువ్వు రెంట్ కట్టాల్సింది నువ్వు వాడేసుకుంటే రేపు నేను రెంట్ నన్ను రెంట్ ఎలా కట్టమంటావు అని అడిగితే వాళ్ళ మదర్ తిట్టింది, నువ్వు ప్రతిదానికి అలాగే మాట్లాడుతున్నావు, మగపిల్లడని కూడా చూడట్లేదు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ సంపాదన తింటున్నావని లోకం అయిపోయామా, 1 రూపాయి సంపాదించేదానికి నువ్వైనా పెద్ద గొప్పదానం అనుకుంటున్నావా, నిన్ను మాత్రం నేను చదివించలేదా, నిన్ను మాత్రం నేను ఇంత దాని చేయలేదా, అవన్నీ చేయకుండా నువ్వు ఇక్కడ వరకు వచ్చేసావని అన్నాడు. ఆ అమ్మాయి కొంచెం బాధతో వెళ్ళి సరే అని ఇంకేం పట్టించుకోకుండా వెళ్ళి తన జాబ్ చేసే దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం అడ్వాన్స్ అడిగింది, నువ్వు ఆల్రెడీ వాడాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా మనీ యూజ్ చేసేసావు, నువ్వు ఇలా అడుగుతూనే ఉంటున్నావు, నేను ఇస్తానే ఉంటున్నాను, ఏదో రోజు నువ్వు మానేసేటప్పుడు నాకు డబ్బు అంతా ఇస్తావో లేదో తెలియదు, నా వ్యాపారం కన్నా నీకు ఇచ్చే మనీ ఎక్కువైపోతుందని చెప్పి ఓనర్ విసుక్కుని మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. ఆ పక్కనే తనతో పాటు చేస్తున్న కొలిగి అమ్మాయి అందే, ఎందుకు ఇలా ఎప్పుడు చూసినా మొన్నే కదా 7,000 అంతా తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు 2,000, నీ జీతం కన్నా నీ అప్పే ఎక్కువ ఉంటుంది ఇక్కడ, రేపు అన్న రోజు నువ్వే చాలా ఇబ్బంది పడతావు, ఒక ఆడపిల్లకి ఇంత అప్పు అయితే ఉండకూడదు, చూడొచ్చు ఫ్యామిలీని ఎవరైనా సరే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వడానికే ఒక ఆడపిల్ల జాబ్ చేయాలనుకుంటది, కానీ నువ్వు మరీ మీ తమ్ముడిని నువ్వు చెడగొడుతున్నావు, ఇలా సపోర్ట్ చేసి మీ మదర్కి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అన్నది. నువ్వు చూస్తున్నావు కదా మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మరి ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, కొద్దిగా నీకు ఈ కష్టాలన్నీ తీరుతాయి అని అంటే, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలాగా, ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో కూడా లేము మేము, మాకు రోజు గడవడమే కష్టంగా అనిపిస్తుంది, ఈ రోజులో నన్ను పెళ్లి ఎలా చేసుకోమంటావు నువ్వు అని అన్నది. వెంటనే అమ్మాయి, నేను ఎప్పటి నుంచో కూడా అరుణ్ ఇష్టపడుతున్నాడు కదా, తనకు ఓకే చెప్పు, తన కట్నం కూడా వద్దంటున్నాడు కదా, నువ్వు జాబ్ చేసిన డబ్బు కూడా మీ ఇంట్లోనే ఇచ్చుకోమంటున్నాడు కదా అని చెప్పింది. సరే ఆలోచిస్తాను అని చెప్పి నెక్స్ట్ డే అతనికి ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్తుంది. అరుణ్ వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని తీసుకొని వెళ్ళి ఇంటికి వస్తాడు అనమాట, సులోచన వాళ్ళ ఇంటికి. సులోచన వాళ్ళ మదర్ కూర్చొని, సరే బాబు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగిన తర్వాత అరుణ్ వాళ్ళ మదర్ అంటారు అనమాట, ఏమైనా మాట్లాడతావమ్మా, మా అబ్బాయిని ఏమైనా అడగాలనుకుంటున్నావా అంటే, వాళ్ళ సిస్టర్ అంటది, లేదు అలా ఆల్రెడీ మాట్లాడుకున్నారు, అన్ని వాళ్ళే చూసి లవ్ చేసుకున్న మ్యారేజ్ కి, నువ్వేం అడుగుతావమ్మా అన్నయ్య ఏం మాట్లాడతాడు అని అంటే, పర్వాలేదు వెళ్ళి మాట్లాడుకోండి అని పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఇబ్బంది పడుతుంది మనం మాట్లాడడానికి, ఈ లోపు అరుణే అంటాడు, లేదు నువ్వేమి ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు, నిన్ను చూసినప్పుడు ఎప్పుడు నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది,
ఎందుకంటే మా అమ్మ కూడా నీకులాగే కష్టపడింది. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు, నన్ను మా చెల్లిని పెంచడానికి మా అమ్మ చాలా కష్టపడింది. ఎప్పుడు కూడా తను మా కోసమే ఆలోచించేది. నువ్వు ఎప్పుడు నీ ఫ్యామిలీ కోసం ఆలోచించినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తొచ్చింది, అందువల్ల నేను నిన్ను ప్రేమించాను. నువ్వు ఒకవేళ పెళ్లి తర్వాత కూడా ఈ జాబ్ చేసి నీ కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడు. నాకు కట్నం కూడా అక్కర్లేదని చెప్పేసి అనుకుని నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్తుంటే ఈ లోపు ఈ సులోచన వాళ్ళ మదర్ కొంచెం ఏడుస్తూ కనబడతారు. వాళ్ళేమో అయిపోయిందా మాట్లాడడం వెళ్ళిపోదామా అంటే ఏమైంది అంటే ఈ పెళ్లి అయితే జరగదు, దీని మీద ఏమాత్రం పెట్టుకోకని చెప్పి అరుణ్ వాళ్ళ మదర్ సీరియస్ గా బయటకు వెళ్ళిపోతారు. నీకు కావాలంటే నువ్వు చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెంటనే అరుణ్ చూసి ఏం మాట్లాడాలో తెలియక బయటకు వచ్చేస్తాడు. అసలు ఏం జరిగిందన్న తనకు కూడా తెలియదు కదా. సో వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత చాలా సార్లు తనకి చెప్దామని తన వెనకాలే పడ్డాడు అంట పాపం. తన షాప్ దగ్గరికి వచ్చిన, రోడ్డు మీద కలిసిన, ఫోన్ చేసిన, ఈ అమ్మాయి అస్సలు పట్టించుకోలేదు. అయితే ఒక రోజు ఏమైందంటే ఈ అమ్మాయికి ఒక ఫోన్ వచ్చిందంట. సరే అని కంగారు కంగారుకు ఫోన్ పెట్టేసి ఈ అమ్మాయి పరిగెడుతూ వెళ్ళి ఆటోని ఆపినా టాక్సీని ఆపినా ఎవరు అయితే రాలేదు. అటు రూట్ వైపు ఏమి వెళ్ళవండి, అటు కష్టము, మా రూట్ అటు కాదు, సర్వీస్ ఆటోలు రావు, మీరు కట్టించుకోవాలి అని అంటే తను ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపు తను వచ్చి ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావో అని అడిగితే తను ఏం మాట్లాడదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పుకొని నేను దించుతాను అని అంటాడు. సరే అని చెప్పేసి ఇంకేం చేయాలో తెలియక ఎవరో రానంటున్నారు కదా అని చెప్పేసి బయలుదేరి వెళ్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తారు. ఇంతకీ ఏం జరుగుతుందంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అబ్బాయి బాగా తాగేసి వేరే అతన్ని గుద్దేస్తాడు, గుద్ది ఇతను కూడా పడిపోతాడు. మళ్ళీ గుద్దిన తర్వాత పారిపోతానని ట్రై చేస్తాడు, నేను గుద్దలేదని చెప్పేసి బండి తీసుకుని పారిపోతాను ట్రై చేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూసి కొట్టి ఇతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తారు. ఆ గుద్దిన అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకా ఈ ఇతన్ని అయితే వదలను అంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడు అరుణ్ వాళ్ళ రిలేటివ్స్ అవ్వడం వల్ల అతను అంటాడనమాట, లేదండి ఏమనుకోవద్దు, తన పరిస్థితి ఏం బాగాలేదు, ఆ అబ్బాయి అలా చేస్తాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా పూర్ ఫ్యామిలీ, మీరు ఆ అబ్బాయిని చూసి మీరు అలా అనుకోవద్దు, కొంచెం వదిలేయండి అని బతిమలాడితే, నువ్వు మాకు ఎంత రిలేటివ్ అయినా తను చేసిన పని అయితే మంచిది కాదు, తన అలా గుద్ది పారిపోవాలని ట్రై చేయడం అసలు మంచి పద్ధతి కాదు, ఇలాగేనా అతను పెంచేది, ఎవరు అబ్బాయి అసలు అని అంటే మా తమ్ముడేనండి అంటాను, ఇలాగే పెంచుతున్నారా మీరు, కాలేజీకి వెళ్ళి ఎలాంటి పనులు చేయమని చెప్తున్నారా, కొంచెం తనకి సంస్కారం కూడా నేర్పండి అని చెప్పేసి వాళ్ళని తిడతారు. ఇంటికి తీసుకొని వెళ్తారు అన్నమాట వీళ్ళు, ఆ గాయానికి కట్టులవి కట్టించి ఇంటికి తీసుకుని వెళ్తే లోపలికి వెళ్తుంటే అరుణుని ఈ సులోచన లోపలికి వెళ్తూ ఈ లోపు వెళ్తున్న తమ్ముడిని ఆపుతుంది అనమాట ఈ అమ్మాయి. సులోచన, ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు రోహణ అని అంటే, వెంటనే వీళ్ళ అమ్మాయి ఏంటి పిల్లోడికి అసలే దెబ్బలు తగులున్నాయి, నువ్వు అసలు అక్కవేనా, ఇప్పుడు ఆగు అని మాట్లాడుతున్నావు ఏంటి, జరిగింది ఏదో జరిగిపోయింది, దానికోసం ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టకూడదు, మనసు ఎలా ఉంటుంది, బాధపడుతూ ఉంటాడు కదా అని అంటుంది. ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో తెలియదు. అది కాదమ్మా, ఇలాగే ఉండే పరిస్థితి ఏంటి అని అంటే, ఏం పరిస్థితి, నువ్వు అసలు సొంత అక్కలాగే బిహేవ్ చేయట్లేదు, నేను ఏదో రూపాయి పడుతున్నాను కదా అని మా మీద అజమాయిషి చలించాలని చూస్తున్నావు, తిన్న తీసుకుని వచ్చావు, వీళ్ళు ఎలాంటి వాళ్ళ నీకు తెలీదా అని అంట. ఇంతకీ ఆ అమ్మాయితో ఏమని చెప్తుంది అంటే, ఈ అమ్మాయి వాళ్ళ కట్నం అడుగుతున్నారు, మనం లేని వాళ్ళం కదా, మనకి ఓన్ హౌస్ లేదని అవమానించి వెళ్ళిపోయారని చెప్తుంది. వెంటనే అరుణ్ కలెక్ట్ చేసుకుని, మీరు ఇంకా ఆపండి అంటే, మీరు అసలు ఒక తల్లిలాగే ప్రవర్తించట్లేదు, మీరు తనని మాత్రమే కన్నారా, ఈ అమ్మాయిని కనలేదా, తన మాత్రమే మీకు అబ్బాయా, తిని కాదా, తను మీ ఇంటి కోసం మీకు ఎంత చేస్తుందో మీకు బాగా తెలుసు, అయినా సరే మీరు తనను ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారో, తన కూడా మీ సొంత కూతురని గుర్తించండి, ఎంతసేపు మీ అవసరాలు మీ కష్ట సుఖాలు మాత్రమే తనకు చెప్పడం కాదు, తనను కూడా కొద్దిగా రిలీఫ్ అనేది ఉండేలా చూడండి, నేను ఇది మీ సొంత కూతురు మీద మిమ్మల్ని జాలిపడాలని చెప్పాల్సి వచ్చినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను, నీకు తెలియదు కదా సులోచన ఏం జరిగిందో, యాక్చువల్ గా మీ అమ్మగారు నీ జాతకంలో దోషం ఉంది, పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు చనిపోతాడు అని చెప్పేసి మా అమ్మగారికి చెప్పారంట, అందుకే పెళ్లి క్యాన్సిల్ అయింది, కానీ నీతో వీళ్ళు ఏమని చెప్పారు, మేము కట్నం అడిగామని చెప్పారు కదా, కానీ కాదు రియల్ గా జరిగింది, నేను ఈ విషయం చెప్పడానికి నీకు చాలా సార్లు అయితే ట్రై చేశాను, కానీ మీ మదర్ మీద ఉన్న నమ్మకంతో నువ్వు నాతో మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను చెప్పాలనుకోవట్లేదు మీ మధ్య గొడవ పెట్టడానికి, కానీ వీళ్ళు ఇప్పటికైనా మారతారని నేను అనుకుంటున్నాను, ఇలా ఇంత దుర్మార్గంగా ఉండే తల్లిదండ్రులు ఎక్కడా ఉండకూడదు, అందువల్ల నేను నీకు చెప్తున్నాను, మీ కనీసం ఇప్పుడైనా మారండి అని సీరియస్ గా వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మగారు సిగ్గుపడుతూ తలదించుకుని తర్వాత అబ్బాయికి కొద్దిగా నేర్పి అబ్బాయిని జాబ్ లో సెటిల్ అయ్యేలా చేసి తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. అప్పుడు వాళ్ళ మదర్ మారారని ఆ అమ్మాయి చాలా సంతోషంగా చెప్పింది, కానీ ఫస్ట్ ఇలా చేశారు కదా, సో నాకులాగే ఎవరైనా ఉంటే కుటుంబ బాధ్యతలు సగం వేసుకుని సగం తోడబుట్టిన వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పేసి రాసింది, చాలా బాగా రాసింది, నాకైతే బాగా నచ్చింది. అంటే మనం ఎప్పుడు ఒక కోణంలోనే చూస్తాం, రెండు కోణాల్లో కూడా చూడాలి, ఎందుకంటే పూర్ ఫ్యామిలీస్ లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి, నేను ఒక 2-3 చూసాను, అంటే కొంతమంది వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళని ఎక్కడ చూసుకోరు అని పెళ్లిళ్ళు చెడగొట్టేసే వాళ్ళు నిజంగా చాలా మందే ఉన్నారు. సో ఇది చూసిన తర్వాతే నాకు అర్థమైంది ఎందుకు అలా చేస్తారా అని, కొంతమంది అయితే తన సొంత కూతురికి ఆపరణ కూడా చెడగొట్టి తీసుకొచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ వయసులో చూసే వాళ్ళు ఎవరు ఉండరు అని, ఇలా ఒకటి చూసాను నేను. సో
ఇలాంటివి జరుగుతున్నాయని ఎవరైనా చెప్తే నమ్మరు. కానీ అమ్మాయి ఆ పేపర్ లో రాసిన తర్వాత నాకు అనిపించింది. సో మీ అందరితో పంచుకుందామని అనుకున్నాను. చాలా లెంతీ వీడియో అయిపోయింది, క్షమించండి, ఏమీ అనుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.